अंदर की शुभोदय ना पेर तुलसी रामानुजाचार्य जिला परिषत् उन्नत पाठशाल जूलूरपाड़ हाई स्कूल उपाध्याय पनचे नैन मी अंदर की शतक मधुरीमा पदव तरगति लाठ दाने मूडव पद्यम आरव पद्या परचय एंकंटे मुझे नीन रू तरवा मूडव पद्या वदली नागो ईद परचय जी ఇవాల మూడు మరియు ఆరు పద్యాన్ని మనం పరిచయం చేసుకుందాం. ఈ మూడవ పద్యం ఏదైతే ఉందో దాన్ని మల్ల భూపాలయం నుంచి తీసుకోవడం జరిగింది. దాన్ని రాసినటువంటి వారు యలకూచి బాల సరస్వతి. ఈ యలకూచి బాల సరస్వతి నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు అనే ఆస్థానానికి చెందిన సురభి మాధవరాయుని దగ్గర ఈయన ఆస్థాన కవిగా ఉన్నారు. ఎక్కడ నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానానికి అధిపతి అయినటువంటి సురభి మాధవరాయల దగ్గర సంస్థానంలో ఈయన ఆస్థాన కవిగా ఉన్నాడు. తెలుగులో మొదటి త్రెత్తి కావ్యం. త్రెత్తి కావ్యము అంటే మూడు అర్థాలు వచ్చే ఒక కావ్యమైన రాశాడు. ఈ మూడు అర్థాలు వచ్చే కావ్యం ఏమిటి అంటే రాఘవ యాదవ పాండవీయం. త్రెత్తి త్రెత్తి అంటే మూడు అర్థాలు వచ్చేది. అంటే ఒక పద్యం మనం చదివితే మూడు అర్థాలు వస్తాయి. ఒకటి రాముని కథ, రెండవది కృష్ణుని కథ, మూడవది పాండవుల యొక్క కథ. ఇలా మూడు కథలు రాయగలిగినటువంటి దిట్ట యలకూచి బాల సరస్వతి. అలాగే వీరు భర్తృహరి సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన మొదటి వారు వీరు. ఈయన యొక్క రచన పాండిత్య స్ఫోరకంగా చాలా ధారాళంగా ఉంటుంది. మళ్ళా ప్రస్తుతమైన పద్యం మల్ల భూపాలి, దీన్ని రాసింది యలకూచి బాల సరస్వతి. వీరు 17వ శతాబ్దికి చెందినవారు. వీరు నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు ఆస్థానానికి అధిపతి అయినటువంటి సురభి మాధవరాయల యొక్క ఆస్థానంలో కవిగా ఉన్నారు. వీరు రాఘవ యాదవ పాండవీయం అనే త్రెత్తి కావ్యాన్ని, అలాగే సుభాషితాలని సంస్కృతంలో రాసిన భర్తృహరి యొక్క సుభాషిత త్రిశతిని తెలుగులో అనువదించిన మొదటివారు. వీరి యొక్క రచన పండిత స్ఫోరకంగా, పాండిత్య స్ఫోరకంగా ఉంటుంది, ధారాళంగా ఉంటుంది వీరి శైలి. ఓకే, మనం పాటల్లోకి వెళ్దాం. ఈ పద్యంలోకి దీని యొక్క దీనికి మనం గమనించినట్లయితే సురభిమల్ల నీతి వాచస్పతి. సురభిమల్ల అంటే సురభి మాధవరాయుణ్ణి పిలుస్తూ ఉన్నాడు. ఓ సురభిమల్ల నీతి వాచస్పతి, నీతి ఎందు వాచస్పతి లాంటి వాడు. వాచస్పతి అనగా బృహస్పతి లాంటి వాడు అని అర్థం. వాచస్పతి అంటే బృహస్పతి. బృహస్పతి ఎవరు? దేవతల యొక్క గురువు, ఆయనతో సమానమైన వాడా అని పొగుడుతూ ఉన్నాడు. చూద్దాం పద్యం. సిరిలేకైన విభూషితుండయై భాసిల్లొందుండౌదలన్ గురుపాదానతి కేలను ఈగి చెబులందున్వింకి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతి వాచస్పతి. మరొకసారి సిరిలేకైన విభూషితుండయై భాసిల్లున్బుదుండౌదలన్ గురుపాదానతి కేలనీహి చెవులందున్వింకి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతి వాచస్పతి. సిరిలేక అయిన విభూషితుండే ఐ భాసిల్లున్ బుదుండు ఔదలన్ గురుపాదానతి గురుపాద ఆనతి కేలను ఈగి చెవులందును వింకి వక్త్రంబునన్ స్థిర సత్య ముక్తి భుజంబులను విజయమున్ చిత్తంబునన్ సన్ మనోహర సౌజన్యమున్ కలిగినన్ సురభిమల్లా నీతి వాచస్పతి. రైట్. సిరిలేకైన ముందు చెప్తున్నాడు ఓ సురభిమల్ల, నీతి ఎందు దేవతల గురువు అయిన బృహస్పతి వంటి వాడా. సిరిలేక అయినా డబ్బులు లేకపోయినా కూడా విభూషితుండే అయి అలంకరింపబడిన వాడే అయి భాసిల్లున్ ప్రకాశిస్తాడు బుధుడు
బుధుడు అనగా పండితుడు. పండితుడు ఈ భూమి మీద సంపదలు లేకపోయినా మంచి అలంకారాలతో ప్రకాశిస్తాడు. ఎప్పుడు ప్రకాశిస్తాడు? కింది కండిషన్స్ ఉండాలి. ఒకటి, గురు పాదానతి, గురువు గారి యొక్క పాదములకు నమస్కరించేవాడు. గురు పాదముల యొక్క ఆనతి తీసుకునేవాడు అంటే నమస్కరించి ఆయన యొక్క ఆశీర్వాదం పొందేవాడు. కేలను ఈగి, కేలు అంటే చేయి, చేతికి ఇచ్చే శక్తి అంటే దానము చేసే గుణము. చెవులందు వినికి, చెవులందున్, చెవులయందు ఏముండాలి, చెవులకు వినే గుణం కలిగి ఉండాలి. ఎవరు చెప్పినా వినాలి, విన్నంతలోనే తొందరపడకూడదు. అది మంచా చెడ అనేది బేరీజ్ వేసుకోవాలి, కానీ చెవులకు వినే గుణం కలిగి ఉండాలి. ఎప్పుడు మనం చెప్పడం కాదు, అవతల వాళ్ళు చెప్పింది కూడా వినగలగాలి. నెక్స్ట్, వక్త్రంబునన్, వక్త్రము వస్త్రం కాదు, వక్త్రము అంటే ముఖం. ముఖం అంటే మన యొక్క వదనం. వక్త్రంబునన్ ముఖంలో స్థిరము ఎల్లప్పుడూ కూడా సత్య ఉక్తి, ఎల్లప్పుడు మన నోటి నుంచి ఏమి రావాలి, నిజం మాటలు మాత్రమే బయటికి రావాలి. భుజంబులన్, ఈ భుజాలకు ఎప్పుడు విజయము అనేదే లక్షణంగా ఉండాలి. చిత్తంబునన్, మనస్సులో సన్మనోహర సౌజన్యము, మనస్సునందు ఎప్పుడు ఉన్నతమైనటువంటి చక్కనైన మనోహర గుణం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే పండితుడు సంపద లేకపోయినా ప్రకాశిస్తాడు. ఏమేమి గుణాలు ఉండాలి? ఒకటి, గురువుగారి పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకునేవాడు, చేతులకు ఇచ్చే దానగుణం కలిగిన వాడు, చెవులకు వినయ గుణం కలిగిన వాడు, ఎప్పుడూ కూడా ముఖమునందు నిజం స్థిరమైన, అప్పుడప్పుడు కాదు స్థిరంగా ఉండే సత్యాన్ని మాట్లాడేవాడు, భుజములకు విజయం అనే గుణం కలిగిన వాడు, మనస్సునందు స్థిరమైనటువంటి చక్కనైన మనోహరమైన వెలిగిపోయే గుణం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడంటే ఎప్పుడు మనస్సులో ఎటువంటి కుళ్ళు కుతత్రము లేకుండా స్వభావం ప్రకాశవంతంగా ఉంటుందో అటువంటి వాడు ఈ భూమి మీద సంపద లేకపోయినా ప్రకాశిస్తాడు పండితుడై. ఓకే, ఇది వారు చెప్పింది. పద్యం ఒకసారి చూద్దాం. ఇందులో కఠినమైన పద్యం ఒకటి, పదాల్లో వక్త్రం ఒకటి ఇంపార్టెంట్, కేలు ఒకటి ఇంపార్టెంట్, తర్వాత బుధుడు ఒకటి ఇంపార్టెంట్, భాసిల్లడం, భాసిల్లడం అంటే ప్రకాశించడం, బుధుడు అంటే పండితుడు, వక్త్రము అంటే ముఖం, తర్వాత ఇంకోటి కేలు అంటే చేయి. ఇవి మనకు రావాల్సిన ముఖ్యమైనవి. నీ వాచస్పతి అంటే దేవతల గురువు అయిన బృహస్పతి. రైట్, పద్యంలోకి వెళ్దాం. సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లొన్ బుధుండౌదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందున్ వెంకి వస్త్రం వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతి వాచస్పతి. మళ్ళా పద్యం. సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ బుధుండౌదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందున్ వింకే వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ స్థిర సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతి వాచస్పతి. నెక్స్ట్ పద్యం, ఇది విశ్వనాథేశ్వర శతకం. దీన్ని రాసింది గుమ్మన్న గారి లక్ష్మీనరసింహ శర్మ. ఈ గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ 1934లో జన్మించి 2011లో చనిపోయినారు. గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ వీరు సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట అనే గ్రామంలో జన్మించారు. విశ్వనాథేశ్వర శతకం రాసిన గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారు 1934లో పుట్టి 2011లో పరమపదించారు. వారు పుట్టింది సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట అనే గ్రామంలో వీరు జన్మించారు. సుమారు 300కు పైగా అష్టావధానాలు చేసినారు. ఇది చాలా గొప్పమైనటువంటి విషయం. అందుకే వీరికి ఉన్నటువంటి బిరుదులు అవధాన శశాంక, ఆశు కవితా శేఖర్ కేసరి అనే రెండు బిరుదులు ఉన్నాయి. ఒకటి అవధాన శశాంక, ఆశు కవితా కేసరి అనే రెండు బిరుదులు ఉన్నాయి. అలాగే వీరు ప్రత్యేకంగా హిందోళ రాగంలో పద్యాలను పాడతారు. వీరి ప్రత్యేకతది. అలాగే వీరు రాసిన పుస్తకాలు కూడా బాగున్నాయి. కవితా కళ్యాణి, అవధాన సరస్వతి,
వాగీశ్వరీ స్తుతి ఆజ్య మాతృక పద్యోధ్యానము అనే పేరుతో వీరు కొన్ని పుస్తకాలు కూడా రాశారు. మరొకసారి ప్రస్తుతమైన పద్యమైనటువంటి పద్యము విశ్వనాథేశ్వర శతకం నుంచి తీసుకోవడం జరిగింది. దీన్ని గుమ్మన్న గారు లక్ష్మీనరసింహశర్మ గారు రాశారు. వీరు 1934లో జన్మించి 2011 పరమపదించారు. సుమారు 300కు పైగా అష్టావధానాలు చేసిన వీరు సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో జన్మించారు. వీరికి అవధాన శశాంక ఆశుకవిత కేసరి అనే బిరుదులు ఉన్నాయి. పద్యాలను హిందోళ రాగంలో ఆలపించడం వీరి యొక్క ప్రత్యేకత. అలాగే వీరు రచించినటువంటివి అవధాన సరస్వతి, ఆశు కవిత కళ్యాణి, వాగీశ్వరి స్తుతి, ఆజ్యమాతృక, పద్యోధ్యానం అనే పుస్తకాలు రాశారు. వీరు చాలా 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 ప్రముఖమైనటువంటి కవిగా గుర్తింపు పొందారు. ఈ పద్యం కూడా చాలా చక్కనైన పద్యం. విశ్వనాథేశ్వర, విశ్వమునకు ప్రభు అయిన వాడా ఓ ప్రభు. విశ్వమునకు ప్రభు ఎవరు? ఎవరైతే వారు? ఆ ప్రపంచానికి ప్రభు ఏదైతే మనం దేవుడు అనుకున్నా, ఆ విశ్వనాథుడు శివుడే. ఆ విశ్వనాథేశ్వరుని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, ఘనుడవ్వాడగు వేడు త్యాగమయ దీక్షంబూని సర్వం సహజన ధైన్య స్థితిన్ పోనడంచి సకలాశాపేషలానంద జీవన సంరంభము పెంచి దేశ జననీ ప్రాశస్త్యమున్ పంచునో అనిదం పూర్వ యశస్వియా తడగునన్న విశ్వనాథేశ్వర. చాలా ఈజీ అయిన పద్యం. గనుడు అవ్వాడగు వేడు త్యాగమయ దీక్షన్ భూని సర్వం సహజన దైన్య స్థితిన్ పోనడంచి సకలాశాపేషలానంద జీవన సంరంభము పెంచి దేశ జననీ ప్రాశస్త్యమున్ పంచునో అనిదం పూర్వ యశస్వియా తడగునన్న విశ్వనాథేశ్వర. గనుడు అవ్వాడగు, గనుడు వాడవుతాడు, గనుడవ్వాడగు వేడు త్యాగమయ దీక్షన్ పూనీ సర్వం సహజన ధైన్యస్థితిన్ పోనడంచి సకల ఆశాపేషల ఆనంద జీవన సంరంభము పెంచి దేశ జననీ ప్రాశస్త్యమున్ పంచునో అనిదం పూర్వ యశస్వి ఆతడు అగునన్న విశ్వనాథ ఈశ్వర. విశ్వనాథేశ్వర, విశ్వమునకు ప్రభు అయిన వాడావో పరమేశ్వర. ఇక్కడ రెండు ఉన్నాయి, గనుడవ్వాడకు అనిదం పూర్వ యశస్వి. దీనిని పక్కోబెడదు, ముందు ఇక్కడి నుంచి చూద్దాం. త్యాగమయ దీక్షన్ భూని, వేడుకుంటాడు అవతలి వాళ్ల కోసం త్యాగము చేసే దీక్షను పూనుకుంటాడు. ఎవరైతే అవతలి వాళ్ల కోసం ప్రార్థించి అవతలి వాళ్ల కోసం త్యాగము చేసే దీక్షను పూనుకుంటాడో, పూనుకొని సర్వం సహజన దైన్య స్థితిన్ పోనడంచి వారికి ఉన్నటువంటి అన్ని రకాల దీనస్థితిని పోయేటట్లుగా చేసి సకల అన్ని రకాల ఆశలను పెంపొందింపచేసి ఆనందమయమైన జీవనము గడుపునట్లుగా ఆనందం పెంచుతాడు. దేశజనని భారతమాత యొక్క ప్రాశస్త్యము గొప్పతనాన్ని పంచిపెడతాడు, అంటే అందరికీ తెలియచేస్తాడు. అతడు గనుడవ్వాడవు, అతడు గొప్పవాడవుతాడు. అనిదం పూర్వ యశస్వి, ఇంతకుముందు ఎవరు పొందనటువంటి కీర్తిని పొందగలుగుతాడు అతడు. అతడికన్నా వస్తుంది మనకాలం. మరొకసారి, అతడగునన్నా అనిదం పూర్వ యశస్వి, అతడికి వస్తుంది, అతడవుతాడు. ఇంతకుముందు ఎవరూ పొందనంత కీర్తిని పొందగలిగిన వాడు గొప్పవాడవుతాడు. ఎవడు? ఇతరుల కోసం వేడుకుంటాడు, అవసరమైతే త్యాగం చేసే దీక్షను పూనుకుంటాడు, వారికి ఉన్నటువంటి అన్ని రకాల జనుల దైన్య స్థితిని పోగొట్టడానికి ప్రయత్నిస్తాడు, సకల ఆశాపేషలానంద జీవన సంరంభము పెంచి అన్ని రకాల వారికి ఉన్నటువంటి కష్టాలు పోయిన తర్వాత వాళ్ళలో ఉన్న ఆశలను బ్రతికి ఉంచి ఆనందమయమైన జీవితంలో సౌరభం సంరంభం జీవించాలనే ఆశని బ్రతికింపచేస్తాడో, దేశ ప్రపంచ ఏది భారతమాత యొక్క
ప్రాశస్త్యము గొప్పతనాన్ని పంచిపెడతాడో అతడు ఇంతకు ముందు ఎవరూ పొందనంత కీర్తిని పొందగలుగుతాడయ్యా. మరొకసారి, గనుడ వాడగు వాడు గొప్పవాడవుతాడు. వేడు త్యాగమయ దీక్షము వేడుకుంటాడు. ఇతరుల కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి దీక్షను పూనుకుంటాడు. సర్వం ఎప్పుడు సహజన తోటి జనుల యొక్క దీనస్థితిని దీనమైనటువంటి స్థితిని పోనడంచి పోగొట్టడానికి ప్రయత్నిస్తాడో సకల అన్ని రకాల ఆశాపేషలు వారికి ఉన్నటువంటి అన్ని వారిలో ఉన్న ఆశను పెంపొందింపచేసి ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేసి దేశమాత యొక్క గొప్పతనాన్ని పంచిపెడతాడో అతడు ఇంతకు ముందెవరూ పొందనటువంటి కీర్తిని పొందుతాడు, గొప్పవాడవుతాడయ్యా అని చెప్పాడు. మరొకసారి పద్యం చూడండి. గనుడవ్వాడగు వేడు త్యాగమయ దీక్షం కూని సర్వం సహజన దైన్య స్థితిం పోనడంచి సకలాశాపేషలానంద జీవన సంరంభము పెంచి దేశ జననీ ప్రాశస్త్యమున్ పంచునో అనిదం పూర్వ యశస్వి అతడగునన్నా విశ్వనాథేశ్వర. మరలా ఒకసారి పద్యం. గనుడవ్వాడగు వేడు త్యాగమయ దీక్షన్ భూని సర్వం సహజన దైన్య స్థితిం పోనడంచి సకలాశాపేషలానంద జీవన సంరంభము పెంచి దేశ జననీ ప్రాశస్త్యమున్ పంచునో అనిదం పూర్వ యశస్వి అతడగునన్న విశ్వనాథేశ్వర. ఈ పద్యాలు రెండు కూడా కంఠస్థం చేయవలసినవి. వీటి భావన రావాలి, వీటి ప్రతిపదార్థాలు పరీక్షలకు వచ్చే అవకాశం ఉంది. అందరూ చదువుకుంటారని భావిస్తున్నాను. ఈ పద్యాల వరకు పూర్తి చేయండి. అందరికీ శుభం.